కేంద్ర బడ్జెట్ లో బీజేపీ మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం అన్యాయమని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దుమ్మాటి నరసయ్య మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేకపోవడం అన్యాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు ప్రజలు ఇచ్చారని, నరేంద్ర మోడీ బలం కోసం కుర్చీ కోసం సీట్లను వాడుకున్నారే తప్ప ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. మనకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అదే మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు 20-25 వేల కోట్ల రూపాయలు ప్రకటించారు. వాళ్లకు ప్రకటిస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ 2 విభజన లోపల తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత విభజన సమస్యలు ఇద్దరికి ఉన్నాయి, రావాల్సినటువంటి నిధులు ఇద్దరికీ ఉన్నాయి. ఇటువంటి సమయం లోపల ఒక్క రూపాయి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం పట్టుబట్టి తెలంగాణకు కేటాయించకపోవడం పూర్తిగా అన్యాయం. ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఒక ఏఎన్ఎం కానీ, ఎక్కడ కూడా బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ కానీ ఎక్కడ చూసినా కానీ తెలంగాణకు పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరిగింది. 25 వేల కోట్లు వల్ల వెనుకబడిన జిల్లాలకు ఇస్తే తెలంగాణ లోపల ఒక్క జిల్లాకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇటువంటి సమయం లోపల నిజంగా కూడా తెలంగాణ పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి తీవ్రంగా గర్జించదగింది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల తెలంగాణ ప్రజలు మీకు 8 ఎంపీ సీట్లు 8 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టారు. 8 ఎంపీ సీట్లను మీరు దేనికోసం వినియోగించినట్టు, కేవలం నరేంద్ర మోదీ కుర్చీ కాపాడుకుంటానికి బలాని కోసమే మీరు ఈ యొక్క సీట్లను వాడుకున్నారు తప్ప 8 సీట్లు ఇచ్చినటువంటి తెలంగాణకు కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇటువంటి ద్వంద్వ వైఖరిని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. బడ్జెట్ లోపల ఇంత అన్యాయం చేయడం గతం లోపల ఎన్నడూ ఎప్పుడు కూడా జరగలేదు. అందుకే మా ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రమైనటువంటి ఆక్షేపణ తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల లోపల బీజేపీ మరి తెలంగాణ లోపల మీరు ఏం చేయదలుచుకున్నారు, తెలంగాణకు ఇంకా ఎంత అన్యాయం చేయదలుచుకున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్.